రాపాక వరప్రసాద్ గారు ఎప్పుడైతే 2019లో జనసేన గెలిచి మళ్ళీ టీడీపీలో వైసీపీలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు వైసీపీగా అనేది, ఐ మీన్ 2 డేస్ బ్యాక్, 4 డేస్ బ్యాక్ వైసీపీని రాజీనామా చేస్తారని చెప్పడం జరిగింది. సో రాపాక వరప్రసాద్ గారు చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం చేశారు అన్నట్టుగా చెప్తారు. ఇంకోటి ఏంటంటే రాపాక వరప్రసాద్ గారు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏదైతే అనిపిస్తే అదే చేస్తారు, అది ఎవరైనా అక్కడికి వెళ్ళి ఊ అంది అనడం చెప్ప పైపెచ్చి మనం మాట్లాడే ప్రసక్తే ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 4 5 ఎమ్మెల్యేలు ఉంటారు. అది కూడా ఎవరంటే సజ్జ రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు తదితరులు 2 ఉంటారు. సో వాళ్ళతోనే డైలీ మీటింగ్ ఉంటారే తప్ప వేరే ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. సో ఈ సెగ్మెంట్లో ఇలా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తుంటే వెళ్ళండి. సో ఈరోజు రాపాక వరప్రసాద్ గారి సిచ్యువేషన్ చూసిన తర్వాత, వైసీపీని వీడుతున్నది అది చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? అందుకే వెనక్కి ముందు, ముందు పేజీ వెనక్కి, వెనక్కి పేజీ ముందు తిప్పితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టికెట్ అడిగితే ఈసారి కాదన్న 2019కి టికెట్ ఇస్తానన్న చెప్పినప్పుడు ఊరంతా వార్త స్ప్రెడ్ చేసింది ఎవరు? అది మీరే. 2019 ఎలక్షన్ మీరు జనసేన పరంగా గెలిచి వైఎస్ఆర్సీపీకి వచ్చిన మాట వాస్తవమే. సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఎలక్షన్కి మీకు ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అనుకోండి, ఏదైనా సరే మీకు ఎంపీ ఇచ్చారు, అది మీకు మొదటి రోజు నుంచి నచ్చట్లేదు, అపోజ్ చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ చేశారు. మీకేం కొత్త కాదు కదా, జనసేన నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళినట్టు ఆ రోజే వైఎస్ఆర్సీపీకి కాకుండా ఇండిపెండెంట్గా వేసి గెలిచేంత సామర్థ్యం ఉండాలి కదా మీకు, అప్పుడు ఇష్టమే. అంటే నచ్చకపోయినా అధినాయకుడు ఏం చెప్పినా ఓకే. అవును, ఇప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు సరే కార్యకర్తలు సమావేశమై కార్యకర్తలందరికీ చెప్పి రాజీనామా చేసిన ఉదంతం ఏమైనా ఉందా? అది చెప్పానండి. లేదు. ఆయనతో అనన్యులు, నిరంతరం ఆయనతో ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా చెప్పి ఇలా రాజీనామా చేస్తున్నా వెళ్తున్నాం అని చెప్పడం. ఈ భాను గారు కూడా, సజ్జనేని భాను గారు కూడా, ఆయన కూడా ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు గతంలో ఏమైందో ఇప్పుడు ఏమవుతుందో చూస్తున్నాం. ఎవరికి కొత్త కాదండి రాజకీయాలు. మీరు పార్టీ మారినప్పుడు ఆ పార్టీ మీద అవకలు చవకలు పేలడం సర్వసాధారణం. అది ఒక్క రేవంత్ రెడ్డి గారు ఒక్కరికే ఆ విజ్ఞత ఉంది. నేను ఇవాళ దాకా చూసిన కంటెంపరీ పాలిటీషియన్స్లో ఒక్క రేవంత్ రెడ్డి గారు ఈ రోజు దాకా తెలుగుదేశం మీద పల్లెత్తు మాట మాట్లాడలేదు. దట్ ఈస్ ద రేరెస్ట్ ఫిట్. ఆయనకైతే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అంత ఇది ఎవరికి లేదు. అంచేత ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిణామాలు వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు విన్యాసారు. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ఓడిపోయిన తర్వాత అతనికి మామూలుగా జనసేన నుంచి గెలిచి అటు వెళ్ళినప్పుడే అతనికి జరిగిన అవమానం అని చెప్పి వెళ్ళాడు. ఇవాళ ఏమైందంటే ఓడిపోయిన తర్వాత ఏమవుతుంటే మళ్ళీ అదే అవమానాలు రిపీట్ అవుతుంటే అక్కడ ఆ టెన్షన్ వేరేగా ఉంటుంది. లోకల్ పాలిటిక్స్లో ఇవాళ మారిన వాళ్ళందరికీ అక్కడ సీన్ బాగోలేదని అర్థం. ఆ ప్రజలు తట్టుకోలేక సస్తున్నారని అర్థం. ప్రజలు విధిస్టాండ్ అయ్యారు అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఓపిక పడడం కావాలి. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటంటే ముందే ఖర్చు డీలిమిటేషన్ అవుతుంది, నెక్స్ట్ అక్కడ ఇంకో నియోజకవర్గం వస్తుంది, అక్కడ ఇక్కడ ఏదో చెప్తుంటారు కథలు. అవన్నీ మనం వినవలసిందే. వీళ్ళకి ఫస్ట్ చేత కాలేదని ఒప్పుకో సార్. ఇంకోటి రాపాక వరప్రసాద్ గారి మీద కొన్ని నిందలు వస్తున్నాయి. ఏంటంటే రాపాక వరప్రసాద్ గారు అధికారం ఎటుంటే అటైపు వెళ్ళిపోతారు అన్నట్టు టాక్ కూడా వినిపిస్తుంది. పదం ఉండి వెళ్తే అర్థం ఉంటుంది, పదం లేకుండా వెళ్ళి ఏముంటుంది? ఇప్పుడు మా బాలినేని ఉన్నాడు, రోజు ఆ శీతకారాలు ఎదుర్కోక సస్తున్నాడు ఓ పక్కన. ఈయన కూడా అదే పరిస్థితి ఉంటుంది. అలా కనికరించరండి. ఆల్రెడీ తెలుగుదేశం ఖర్చు వేసింది దగ్గర జనసేన, జనసేన తెలుగుదేశం ఖర్చు వేసింది దగ్గర బీజేపీ, వాళ్ళలో వాళ్ళకి తేల్చుకోలేక చదువుతుంటే మధ్యలో శంకలబెడ్డల్లాగా సెగ్గడ్లాగా వీళ్ళు వస్తే ఏది అవుతుంది? సో ఇవన్నీ గమనిస్తూ ఇవేంటంటే సార్ తాత్కాలిక ఉపశమనాలు, మళ్ళీ మన దగ్గరకు వచ్చాడు ఆ విధం అని అక్కడ ఇమీడియట్ ట్రోలింగ్లు కానీ అక్కడ ఇమీడియట్ బొంబార్డింగ్లు కానీ చేత్కారాలు కానీ అవమానాలు కానీ ఇంతవరకు ఇష్టం. అతనేమి ఇదేంత మనిషి కాదు సార్. ఆయన రాపాక గారు పాప ఆయన సొంత డబ్బులే అప్పులు బలే రాజకీయాలు చేసిన వ్యక్తి. అది చాలామందికి తెలుసో తెలియదు, ఆయనకు విపరీతమైన అప్పులు ఉన్నాయి పాపం. అంత ఇది కాకుండా మనిషి కాదు ఆయన. సో వ్యక్తిగతంగా ఆయన మీద గౌరవమే ఉంది, కానీ ఈ పార్టీలు మారినప్పుడు మాత్రం ఎందుకు నోరు బారేసుకుంటారో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.